కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, అలాగే జ్వరము డెంగ్యూ లక్షణాలు లేకుండా డెంగ్యూ అనేది తెలుసుకొస్తుందా? 99% ఖచ్చితంగా ఫీవర్ వస్తుంది. మిగతా ఈ హెడేక్, బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఒకరికి చాలా సివియర్గా వస్తుంది. ఈ బ్యాక్ పెయిన్ సివియర్గా రావటం వల్ల దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా పిలిచేవారు ఒకప్పుడు. అంటే బోన్ బ్రేక్ అయితే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వస్తుందని. సో లక్షణాలు అయితే ప్రస్ఫుటంగా ఉంటాయి. ఇది కాకుండా చాలా less than 1% చాలా మైల్డ్ ఫీవర్ కానీ వచ్చేది అన్నట్టు తెలిసి తెలియనట్లు బాడీ పెయిన్స్తో కూడా ఒకసారి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ చాలా అరుదు. డెంగ్యూ జ్వరం వచ్చిన వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? డెంగ్యూ జ్వరం ఒకసారి వచ్చిన తర్వాత ఏ జ్వరం అయినా సరే, మనకి ఇంతకుముందు మన సొసైటీలో నానుడు ఏంటంటే లంకణం పరమౌషధం అని, అది లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ లంకణం పరమౌషధం కాదు, అది మనకు తెలిసిందే ఇప్పుడు వైద్యరీత్యా. సో ఆహారం మానేయాలి అనేది పొరపాటు. జ్వరం వచ్చినప్పుడు మన శరీరంలో ఒక మెటబాలిక్ రేట్ ఇంకా పెరుగుతుంది. జ్వరం వచ్చినప్పుడు మనకి శరీరంలో నుంచి ఇన్సెన్సిబుల్ లాస్ ఉంటుంది, అంటే మనకు తెలియకుండానే వాటర్ లాస్ ఎక్కువ ఉంటుంది, మనకు కనపడదు కంటికి. ఓకే, స్వేదన రూపంలో, చెమట రూపంలో అది ఆవిరైపోతూ ఉంటుంది. కాబట్టి ఆహారం విధిగా తీసుకోవటం, అట్లాగే ఎక్కువ ద్రవాహారం తీసుకోవటం, ఈ రెండు కూడా ఆహారంలో చాలా ముఖ్యం. మూడోది ఏంటంటే స్పైసీ ఫుడ్స్, అంటే బాగా మసాలాలు అట్లాంటి ఫుడ్స్, అలాగే ఎక్కువ కారం ఇలాంటివి ఉన్న ఫుడ్స్, దానివల్ల ఇంకొక ప్రాబ్లం రాకుండా మనం అప్పుడు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక డిసీజ్ ఉన్నప్పుడు ఇంకొక డిసీజ్తో దాన్ని కన్ఫ్యూజ్ చేయటం, ఏ బజార్లోనో ఏ పానీపూరియో తింటే ఏ వాంతులు విరోచనాలు అయితే మళ్ళీ ఈ ప్రాబ్లంకి ఆ ప్రాబ్లం యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటి జాగ్రత్త పడాలి. అంతేగాని ఇది పూర్తిగా తినకూడదు అనేది ఏది నిషేధం అంటూ లేదు. మనం సాధారణ ఆహారం తీసుకుంటూ ఎక్కువ ద్రవాహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డెంగ్యూ జ్వరానికి చికిత్స విధానం, అవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తారు. డెంగ్యూ జ్వరానికి చికిత్సా విధానం మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం, ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్. సో డెంగ్యూ జ్వరానికి అతి ముఖ్యమైనది ఏంటంటే దీన్ని నివారించటమే. నివారించడానికి మొట్టమొదటి ఉపాయం ఏంటంటే మనం ఇది మస్కిటో నుంచి, ఇది దోమ కాటు వల్ల వస్తుంది కాబట్టి దోమ కాటును నివారించటమే. దోమ కాటును నివారించాలంటే ఏమేమి జాగ్రత్తలు చేపట్టాలంటే, మొదటిది దోమలు ఇంట్లోకి రాకుండా చూసుకోవడానికి మెష్ కట్టుకోవాలి ఇంటి మొత్తానికి, మెషింగ్. అట్లాగే మెయిన్ డోర్ కూడా మెష్ డోర్గా, ఒక డోర్ ఉంటుంది దానిపైన మెష్ డోర్ వేసుకుంటే వెంటనే దోమలు వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. ఇంట్లో కూడా ఇప్పటి వరకు 100% గోల్డెన్ రూల్ ఏంటంటే, దోమ తెర కింద పడుకున్న, ఎంత చాలా పురాతనమైందైనా సరే దోమ తెర కింద మనం పడుకున్నట్లయితే, పిల్లలకు కూడా పడుకున్నట్లయితే, ఇది చాలా వరకు దోమ కాటును నివారిస్తుంది. ఇది డే టైమ్ సంచరించే దోమ కాబట్టి, ఇది పగటిపూట సంచరించే దోమ కాబట్టి పూర్తి నిడివిగల పైజమాలు, ప్యాంట్లు, అట్లాగే ఫుల్ హ్యాండ్ షర్ట్స్ ఇలాంటివి వేసుకున్నట్లయితే ఈ ఎక్స్పోజ్డ్ పార్ట్ బాగా తగ్గిపోతుంది, దోమకాటుకి గురయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. అలాగే ఇంకా ఏదైనా ఎక్స్పోజ్డ్ పార్ట్స్ ఉంటే దానికి మస్కిటో రిపెల్లెంట్ క్రీమ్స్ కూడా ఉన్నాయి, అవి రాసుకున్నట్లయితే ఈ మస్కిటో దీది తగ్గిపోతుంది. మస్కిటో రిపెల్లెంట్, ఆల్అవుట్ ఇలాంటివి ఎన్ని ఉన్నప్పటికీ మస్కిటోస్ వాటంతటికి అవి పెరగకుండా చూసుకోవాలంటే మస్కిటో బ్రీడింగ్ ప్లేసెస్ అంటాం, ఎక్కడైతే మస్కిటో దాని సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటుందో పెంచుకుంటుందో ఆ బ్రీడింగ్ ప్లేసెస్ని మనం నాశనం చేయాలి. ఈ బ్రీడింగ్ ప్లేసెస్ ఏంటంటే నిలబడి ఉన్న నీరు, ఎక్కడైతే నీరు నిలవ ఉంటుందో అది ప్రతి ఆల్టర్నేట్ డే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఫ్లవర్ వాజుల్లో నీళ్ళు కానీ, మన మొక్కల్లో నీళ్ళు కానీ, అట్లాగే మన ఓవర్ హెడ్ ట్యాంక్ మీద ఉన్న సరిగా మూత ఉంచుకోవటం, నీళ్ళు అక్కడ ఏమన్నా దోమలు ఉంటే వాటిని నాశనం చేసుకోవడం, అట్లాగే డ్రైనేజ్, జనరల్ డ్రైనేజ్ మీద ఉన్న ఆ మున్సిపల్ వాళ్ళు మినరల్ ఆయిల్ సొల్యూషన్స్ని అక్కడ స్ప్రే చేస్తూ ఉంటారు. ఎందుకంటే గుడ్లు పెట్టిన వెంటనే గుడ్లు పైకి తేలుతాయి నీటి మీదకి, అప్పుడు ఆ మినరల్ ఆయిల్ స్ప్రే చేసినట్లయితే ఆ మినరల్ ఆయిల్లో చిక్కుబడి దానికి న్యూట్రిషన్ అందక ఆ ఎగ్స్ చనిపోవడం జరుగుతుంది, నాశనం అయిపోతాయి. అట్లాగే మనం అనుకున్నట్లుగా పారేసిన పనిముట్లు కానీ, పాత మగ్గులు, కుండలు అట్లాంటివి,
టైర్లు ఇలాంటి వాటన్నిటిని పూర్తిగా నాశనం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక కమ్యూనిటీ అంటే ఒక కమ్యూనిటీ పరంగా కానీ, అలాగే ఇండి వ్యక్తిగతంగా ఇంట్లో కూడా కానీ ఇవి చూసుకోవాలి. అలాగే కొన్ని ఫిష్ ఉన్నాయి, ఫిష్ని గంబూజియా ఫిష్ అంటాం. ఈ ఫిష్ని మనం అక్వేరియంలో కానీ అట్లా పెంచుకున్నట్లయితే ఇది ఈ యొక్క మస్కిటో లార్వాల్ని తినేసి దాని నుంచి సంతతి పెరగకుండా ఇది చూసే అవకాశం ఉంటుంది. అలాగే స్టెరైల్ మేల్ టెక్నిక్స్ అని కొన్ని ఉన్నాయి, అంటే మేల్ మస్కిటోస్ని ఫర్దర్ ఇవి గుడ్లు పెట్టకుండా స్టెరైల్ అంటే దానికి వంధత్వం కలిగించే కొన్ని ప్రక్రియల ద్వారా వాటి చేయటం, ఇలాంటివన్నీ కొన్ని పద్ధతులు. ఎందుకంటే మస్కిటోస్ని వాటి సంతతిని పెంచుకోకుండా చూసే పద్ధతులు ఇవన్నీ. ఇవన్నీ గవర్నమెంట్ స్థాయిలోను కమ్యూనిటీ స్థాయిలోను అలాగే వ్యక్తిగత స్థాయిలో కూడా మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. సో అల్టిమేట్గా దీన్ని నివారించగలిగింది ఎప్పుడంటే దోమ కాటును మనం నివారించగలిగినప్పుడు. ఒకసారి డెంగీ జ్వరం వచ్చిందంటే దాన్ని వెంటనే గుర్తించడం, ముఖ్యంగా మనం ఈ కోవిడ్ నుంచి దాన్ని విడదీయటం, అలాగే మలేరియా నుంచి. ఎందుకంటే కోఇన్ఫెక్షన్స్ కూడా అంటే రెండు కలిసే ఉండే అవకాశాలు ఇండియా లాంటి దేశంలో కొన్ని ఎక్కువ ఉన్నాయి. అదే డాక్టర్ గారు, ఇప్పుడు డెంగ్యూ మలేరియా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేనండి, రెండు కూడా దోమకాటు వల్ల వచ్చేవి. అయితే డెంగ్యూ అనేది ఈడిస్ మస్కిటో వల్ల వస్తుంది, మలేరియా అనేది ఎనాఫిలస్ మస్కిటో వల్ల వస్తుంది. ఏదైనా మస్కిటో బ్రీడింగ్ ప్లేసెస్ అవే, మళ్ళీ అదే నీరులో ఉంటాయి కాబట్టి. అయితే ఎనాఫిలస్ రాత్రి సంచరించే మస్కిటో, ఈడిస్ ఏమో పగలు సంచరించే మస్కిటో. అయినా ఇవన్నీ కూడా ఒకే, ఎక్కడైతే థిక్ పాపులేషన్ ఉంటుందో, ఎక్కడైతే పరిసరాల పరిశుభ్రత తక్కువ ఉంటుందో, నీరు నిల్వ ఎక్కువ ఉంటుందో, అక్కడ ఏ దోమలైనా సరే అవి పెరిగి అవి సంతతిని పెంచుకునే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు దాదాపు 30% మలేరియా డెంగ్యూ రెండూ కలిసే అవకాశాలు ఇండియాలో ఉన్నట్లుగా ఒకప్పుడు సర్వేల్లో తెలియంది. ఈ మధ్య దీనికి సంబంధించిన సర్వేలు జరగలేదు. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అన్నీ కూడా వెనక్కి పడిపోయినాయి. ఇప్పుడు కోవిడ్ కొంచెం తగ్గిన తర్వాత ఇప్పుడు మళ్ళీ డెంగ్యూ చాలా విజృంభిస్తుంది. అయితే మలేరియా కూడా డెంగ్యూ కూడా కలిసి ఉండే పరిస్థితులు చాలా ఎక్కువ, దాదాపు 130 కేసులు రెండు కలిసే ఉండే పరిస్థితిని చూస్తున్నాం. కాబట్టి ఏ మస్కిటో అయినా సరే ప్రమాదంగానే మనం గుర్తించాలి. ఓకే డాక్టర్ గారు, చాలా ధన్యవాదాలు, మా ప్రేక్షకులకు విలువైన సమాచారం అందించారు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ డాక్టర్స్ టాక్ లో డెంగ్యూ ఫీవర్ గురించి మనం తెలుసుకున్న విశేషాలు.